హలో, నేను మిస్ యశ్రావు, పూసాని మురళీకృష్ణ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. ఆయన జేపీ అంటే జయప్రకాష్ నారాయణ మీద నోరు పారేసుకున్నారు. అసలు నోరు పారేసుకోవడం ఆయన ఎందుకు ముందుంటారనే దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సినిమా క్రిటిక్ అలాగే రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. హలో అండి. హాయ్ సార్. పూసాని మురళీకృష్ణ అనగానే నోటిదోల, బూతులు ఇవన్నీ గుర్తొస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరిని చూసినా కానీ ఆయనలాగా కనిపించరు. ఎందుకని? సీ, ఒకటి విషయం చెప్తే ఆయన నిన్న ఏమన్నాడంటే, ఒక ఇంత తెలివైన వాడు అయ్యండి జయప్రకాష్, అంత తెలివైన వాడు అనిపించుకుంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఏంటి, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఇలా పొగడ్డం ఏంటి అని రకరకాలుగా మాట్లాడాడు. సో ఇప్పుడు పూసాని కృష్ణమురళి గురించి మాట్లాడుకుంటే, పూసాని కృష్ణమురళి తనకు తెలివి లేదని ఒప్పుకున్నట్టేగా, తను మేధావిని కాదని ఒప్పుకున్నట్టేగా. హీజ్ ఆల్సో వెరీ గుడ్ రైటర్, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో, ఇండస్ట్రీ దాస నారాయణరావు టైం నుంచి మంచి రైటర్ ఈయన. ఎల్వి శ్రీరామ్ గారు కానీ, తనకెల బన్నీ గారు మనకు నటులుగా ఇప్పుడు తెలుసు, కానీ ఎప్పటి నుంచో మంచి మంచి రైటర్లు, మహామహా రైటర్లు, పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా చేసినటువంటి రైటర్లు. ఈయన పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్గా చేయాలనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర 10 మంది ఉన్నా ఈయన కొత్తగా వచ్చిన ఈయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. అంటే ఈయన రాత అంత బాగుంది అని. సో అంతేనా, రాత బాగుందనే లేకపోతే సామాజిక వర్గం కమ్మనే? అహను, రాత బాగుందని స్టార్టింగ్లో. ఏమో అప్పుడు సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని సినిమా ఇండస్ట్రీలో ఎదిగడంలో ఆ 10 మంది కూడా వీళ్ళు కమ్మ వాళ్ళనే పెట్టుకున్నారు కాస్త అటు ఇటుగా. కానీ అయినప్పటికీ ఏంటంటే, ఈయన ఇచ్చేవి డైరెక్ట్గా సినిమాలో బాగా పేలుతున్నాయని చెప్పి ఇది బాగుందని కొంచెం ప్రిఫరెన్స్ ఇచ్చారు. అట్లా తొందరగా షార్ట్ టైంలో బాగా ఎదిగాడు, అంతవరకు బాగానే ఉంది. కమ్మదానికి నేను కమ్మోడ్నే, కానీ నేను కమ్మ జాతికి వ్యతిరేకం అని చెప్పుకుని తిరిగేకపోసాను. అదొక లాజిక్గా, అదొక లాజిక్గా అంటే, ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీలో నందులు మామూలు నందులు కాదు, కమ్మ నందులు. పలానా సినిమాలో నేను నటించాను, ఆ సినిమాలో నా క్యారెక్టర్ జస్ట్ ఇట్లా తొంగి చూసి వెళ్ళిపోవడమే. నాకు ఉత్తమ నటుడు, అసలు ఇంతకన్నా అద్భుతమైన నటుడు ఇంకెవడూ లేడు ఇండస్ట్రీలో అని చెప్పి నాకు ఉత్తమ నటుడు అని నంది అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే, ఆ టైంలో మొత్తం ఆ బోర్డు మెంబర్స్ అందరూ కమ్మ వాళ్ళే కాబట్టి నేను కమ్మోడ్నే అని చెప్పేసి నాకు అది ఇచ్చారు. అది కమ్మనంది నన్ను గుర్తించి ఇవ్వాల, ఎందుకంటే నాకు తెలుసు ఆ సినిమాలో నేను ఏం పర్ఫామ్ చేశాను అని. నా క్యారెక్టరే వాడు ఇచ్చింది 2 రోజుల షూటింగ్. ఆ 2 రోజులకు కూడా నేను వెళ్ళి ఒకరోజు ఖాళీగానే ఉన్నా, ఒకరోజు వెళ్ళి ఇలా తొంగి చూడమంటే తొంగి చూసా, 2 డైలాగులు చెప్పేసి వచ్చా. దానికి నాకు అద్భుతమైన నటుడు అని ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతకంటే మంచి సినిమాలు నేను బోల్డ్ చేశా, అంతకంటే మంచి క్యారెక్టర్లు బోల్డ్ చేశా, కానీ దానికి ఇవ్వాల. సో ఇది కమ్మనంది అని దాన్ని నందిని అలా అన్నాడు. అందరు కమ్మ వాళ్ళే, కమ్మ నటులకే ఇచ్చుకుంటారు, మిగతా వాళ్ళందరూ నటుడు కాదు అని. నేను కమ్మవాడినే అయినా సరే చెబుతున్నాను వీళ్ళు ఇలా అంటే, నేను కులాలకి వ్యతిరేకం, కులము మతము ఇట్లాంటి వాటికి నేను వ్యతిరేకం, నేను ఒక మనిషిని అని తనకు తాను చెప్పుకోవడానికి ప్లే చేసినటువంటి ఒక స్ట్రాటజీ అనుకుంటా. ఇదే పాయింట్ దగ్గర జయప్రకాష్ నారాయణ కమ్మ క్యాస్ట్ కాబట్టి, ఆయన ఏదో చంద్రబాబు నాయుడుకి పోయి మద్దతు ఇచ్చాడు కాబట్టి, కమ్మ వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తున్నాడు అని చెప్పి ఆ పార్టీలోనే చెప్తుంటారు. అంటే కమ్మవాళ్ళని కమ్మవాళ్ళతో తిట్టియాలి, కాపులను కాపువాళ్ళతో తిట్టియాలి, లేదా బీసీలను బీసీలు తిట్టి, ఇలాంటి ఫార్ములా వైసీపీలో నడుస్తుంది. మరి ఆ ఫార్ములా తోటి వచ్చి తిట్టి ఇతను నోరు పారేసుకున్నట్టే వైసీపీలో ఆ ఫార్ములా రన్ అవుతుంది. కాబట్టి ఈయన కూడా ఈ కమ్మనంది స్టేట్మెంట్ వైసీపీలో జాయిన్ అయిన తర్వాతే ఇచ్చాడు. అంతకు ముందు నుంచి పోసానికి 190 అవార్డులు వచ్చాయి, నందులనే కాదు, ఫిలింఫేర్లనే కాదు, ఉత్తమ నటుడు అను, ఆ పురస్కారం అనో, ఈ పురస్కారం అనో, ఇంత చెక్క ముక్క, ఓ పట్టు శాలువా, ఓ ప్రశంసా పత్రం, ఓ పూలగొచ్చం, ఇవన్నీ ఇచ్చేవాళ్ళు. ఆయన ఇంట్లో ఉంటాయి, కబోర్డు నిండా ఉంటాయి. సో అవన్నీ కూడా కమ్మ అవార్డులే కదా. అంటే అట్లా కూడా అనుకోవాలి, ఎప్పుడైతే ఈయన వైసీపీలో జాయిన్ అయ్యాడో అప్పుడు ఈయనకు నంది వచ్చిందో, ఆ నందే కమ్మనంది అయింది. అంతకుముందు వచ్చిన అవార్డులన్నీ ఈయనకు ప్రశంసించి ప్రశంసించి వచ్చాయి. అంతకుముందు అంటే ఈయన నటన అద్భుతమని వచ్చాయి. సో అట్లా మెంటల్ కృష్ణ కూడా అవార్డు వచ్చింది, ఇంకా చెప్పాలి అంటే ఆయన చేసిన పర్ఫార్మెన్స్కి. సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే, ఈయన వైసీపీలో జాయిన్ అయిన తర్వాతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎందుకు అంటే, వైసీపీకి ఒక స్ట్రాటజీ ఉంది సినిమా నటుల్ని అట్రాక్ట్ చేయడం. అంటే ఎట్లాంటి నటులో కూడా చెప్తా, లైక్ ఇప్పుడు అలీని ఎందుకు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ అని. ఎందుకు అలీయే కావాల్సి వచ్చిందంటే, అలీకి ఆ టైంలో ఏ పార్టీ అయినా పర్వాలేదు, నేను రాజకీయాలకు వస్తే నన్ను నెత్తిన పెట్టుకుంటారు, నా అంత తోడుకంటే ఎవడున్నాడు, నన్ను తీసుకుంటారు, నాకు మినిస్ట్రీ ఇస్తారు, ఏదో రకం నేను మినిస్టర్ అవ్వాలనే నా కోరిక అని ఆయన ఉన్నాడు. కానీ ఏ రాజకీయ పార్టీకైనా ఏముందంటే, నిన్ను పార్టీలో చేర్చుకోవడం ఏంటి,
నీ గ్లామర్ నాకు కావాలి, నీకు టికెట్ నేను ఇవ్వను. ఎందుకు అంటే నేను పలానోడికి టికెట్ ఇస్తే వాడి ఖర్చు వాడు పెట్టుకుంటాడు, నీకు టికెట్ ఇస్తే నీ ఖర్చు నేను పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు అద్దంలో మొహం చూసుకొని నేను ఇది అంటావు, వాడు అట్లా అండు. వాడికి టికెట్ ఇస్తే చాలని కాళ్ళ వేళ్ళ మీద అమ్మ నాకు టికెట్ నాకు టికెట్ అంటాడు. నీకు నేను ఇంటికి వచ్చి టికెట్ ఇవ్వాలి, పైగా నీ మీద నేను ఖర్చు పెట్టి నేను గెలిపించాలి, నువ్వు నాకు ఎంత చేసినా బొక్కే, సో నీకు నేను ఇవ్వలేను. అందుకే నువ్వు లీస్ట్ ప్రిఫరెన్స్, ఫస్ట్ ప్రిఫరెన్స్లో బిజినెస్ మ్యాన్లు ఎవడైతే ఖర్చు పెట్టుకుంటారో వాళ్ళు. సో ఆ రకంగానే వాళ్ళు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టులు వేసుకు టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళారు. ఈయనకి ఇవ్వలేదని అలిగాడు. సరే, వాళ్ళని చేర్చుకోవడం ఇదే ఓవరాల్గా పోసాన్ని. ఇప్పుడు పోసాని చేర్చుకోవడం కూడా ఆయనకి ఏంటంటే ఈయన చేత కమ్మ వాళ్ళనే కమ్మ వాళ్ళ చేత తిట్టిస్తే ఒక స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది కదా. ఎట్లాగో మన ఫార్ములా అదే కదా, బీసీలను బీసీతో తిట్టించాలి, వాళ్ళని ఈళ్ళతో తిట్టించాలి, రెడ్డిలను రెడ్డితోనే తిట్టించాలి, ఈ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కమ్మోళ్ళ చేత కమ్మోళ్ళని తిట్టించాలంటే వీడిని కరెక్ట్, మీతోళ్ళు తిట్టట్లా. ఎందుకు ఈ మీద కదా అర్థం కావట్లేదా? ఏది ఈ మీద అర్థం చేసుకోవట్లేదా? ఈయన అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మేధావి కాబట్టి, ఈయన మేధావి కాబట్టి. జయప్రకాష్ నారాయణ మేధావి కాదు కదా, మేధావి అని చెప్పుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఆయన అలా. ఈయన ఆల్రెడీ మేధావి కాబట్టి చెప్పుకోని అవసరం లేదు కాబట్టి, ఈయనకు అర్థమైంది కాబట్టి ఈయన చెప్పట్ల. ఇది ఇంత చాలా సింపుల్ లాజిక్. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే FDC చైర్మన్ అయిన తర్వాత నువ్వు షూటింగ్లు పెట్టించుకోవాలి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా. ఏం చెప్పావు, 100 కోట్ల పైబడ్డ బడ్జెట్ సినిమాలకి 20% ఇక్కడ చెయ్యండి, అప్పుడు మేము మీకు కూడా ఏదో ఒకటి చేస్తాం. నెక్స్ట్ బస్సులకి వాటికి వీటికి ట్రాన్స్పోర్ట్ ట్రావెల్కి హాఫ్ హాఫ్ రేట్లకి ఇస్తాం, వచ్చి ఇక్కడ చేసుకోండి, మాకు రెవెన్యూ వస్తుంది. రీజన్ ఈయన అడిగిన దాంట్లో న్యాయం ఉంది. వై? బికాజ్ ఇప్పుడు మన సినిమాలు ఎన్ని రిలీజ్ అయినా సరే స్టూడియోలన్నీ ఇక్కడే ఉన్నాయి, రెంట్ అంతా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది, బుక్ మై షోలో టికెట్లు అమ్ముకుంటున్నారు. బుక్ మై షో ఎక్కడ ఉంది? ఇక్కడే మన బంజారా హిల్స్లో బిగ్ ట్రీ ఎంటర్టైన్మెంట్ పంజాగుట్ట ఈ నాగార్జున సర్కిల్లో. డబ్బులని వాడికొస్తే ట్యాక్స్ వీడు తెలంగాణ గవర్నమెంట్కి కడుతున్నాడు. స్టూడియోలు మన ఇవన్నీ ఆల్మోస్ట్ A to Z ప్రొడక్షన్ ఇన్స్టిట్యూట్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ ట్యాక్స్లు కానీ ఈ లాభాలు కానీ అన్నీ తెలంగాణ గవర్నమెంట్ వెళ్తుంది, ఏపీకి ఏమి వెళ్ళట్లా. కానీ మనం అక్కడ వ్యాపారం చేసుకుంటున్నాం కానీ వాళ్ళకి ఏమి ఇవ్వట్లా. కనీసం షూటింగ్ అన్నా చేసుకోండి, మాకు ఏదో కొంచెం మిగులుద్ది, అట్లీస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లన్నా చేసుకోండి, ఆ టైంలో కొంచెం ఏదో ఆదాయం వస్తుంది అన్నట్లుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉండడం కాదు, ఇప్పుడు ఈయన FDC చైర్మన్ అయినప్పుడు, ఈయన ఇండస్ట్రీలో ఒక ప్రముఖుడు అయినప్పుడు ఎప్పటి నుంచో ఉన్న రైటర్ కాబట్టి, ఇప్పుడు కొత్తగా వచ్చిన పోసాని కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు, అన్ని పరిచయాలు ఆయనకి. సో ఈయన డ్యూటీ ఏంటి, వీళ్ళని అట్రాక్ చేసి వీళ్ళ కాళ్ళు పట్టుకున్నా వేళ్ళు పట్టుకున్నా ఏం చేసుకున్నా ఇండస్ట్రీని ఇండస్ట్రీ అక్కడికి తీసుకురాకపోయినా అట్లీస్ట్ కనీసం 50% షూటింగ్లు మీరు ఇక్కడ ఎట్లా చేసుకుంటారో అక్కడే చేసుకోండి, మీకు అన్ని వసతులు కల్పిస్తాం. బీచ్ల కోసం గోవా వెళ్తున్నారు, అటెటో పోతున్నారు, మీరు బాపట్లకు రండి, చీరలకు రండి, మీకు కావాల్సిన సదుపాయాలు మేము ఇస్తాం. అడవుల కోసం ఎటో పోతున్నారు, ఇటు రండి. కేరళకి వెళ్తున్నారు, వద్దు ఇటు రండి. చెన్నై పోతున్నారు, ఇటు రండి. అట్రాక్ట్ చేసుకోగలగాలి అంతే తప్ప అవార్డులనే నువ్వు అది కమ్మ అవార్డులు వాడు ఇది వీడు అది అని చెప్పేసి ఉండి సినిమా ఇండస్ట్రీకి ఈయన FDC చైర్పర్సన్ అంటే సినిమా ఈయన తరఫున రాష్ట్రానికి సినిమాకి సంబంధించిన ఆదాయం రావాలి, రాబట్టాలి, అది ఈయన డ్యూటీ. అది కాకుండా చేస్తున్నాడు, ఉల్టా చేశాడు మొత్తం. అసలు మీరు నా అమ్మో ఆంధ్రాన వాడు ఉంటాడు అక్కడ అనే రేంజ్కి వచ్చింది ఇప్పుడు. పోసాని గురించి జగన్ ఈ పోసాని గురించి అంటే ఏముండవు మనకి, వాడు మనకి వ్యతిరేకము. మనుషులు కూడా వాడు అనవసరంగా వెళ్తే ఎందుకు, మనల్ని అవార్డిస్తేనే తిడుతున్నాడు, వాడికి అవార్డిస్తేనే ఇసురు కొట్టి తిడుతున్నాడు, పోరా నీ అవార్డు నాకు వద్దని. అలాంటిది ఈయన నమ్ముకొని మనం అక్కడ షూటింగ్కి వెళ్తే కనీసం మనకు మంచి నీళ్ళు కూడా ఇవ్వడు, ఎందుకు వచ్చిన గొడవ, అటు పోదాం ఇటు పోదాం ఇదే ఖర్చు కదా ఎక్కడ పెట్టుకుంటే ఉంది అని చెప్పేసి పైగా మళ్ళీ దీన్ని సినిమా ఇండస్ట్రీ గెంటేసినట్టేనా పోసాన్ని? ఇండస్ట్రీ పోసాన్ని గెంటేసినట్టే 100%. ఇప్పుడు ఈయన ఇక్కడ FDC చైర్పర్సన్ అయినప్పటికీ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 1 తెలుగు రాష్ట్రానికి ఒరిగింది ఏం లేరు. ఈయన ఉన్నంతకాలం ఆ రాష్ట్రంలో సినిమా డెవలప్మెంట్ అనేది ఉండదు, 0. నెంబర్ 2, అక్కడ పోని పర్యాటక ప్రదేశాల్లో అయినా మేము షూటింగ్ చేసుకోవాలి అంటే అటు రోజా కూడా అలాగే తిరుగుతుంది. సో ఏపీ పర్యాటకంగా కానీ ఈయన FDC చైర్పర్సన్ తరఫున కానీ అక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఇది మనది అని షూటింగ్లు చేసుకునే దాఖలాలు అయితే లేవు వీళ్ళున్నంతకాలం. రోజా పోసాని వీళ్ళున్నంతకాలం ఎప్పుడైతే ప్రభుత్వం మారుతుందో అప్పుడు మళ్ళీ ఒకప్పుడు షూటింగ్ అంటే అన్ని ఏపీఏ. ఇప్పుడు పోసానికి మెంటల్ గా ఏమన్నా డిస్టర్బెన్స్ ఉందా సినిమా? మెంటల్ గా డిస్టర్బెన్స్ ఉందా అంటే అది ఆయనే అగ్రీ చేశాడు, నాకు కొంచెం మెంటల్ గా డిస్టర్బెన్స్ ఉందని ఆయనకు ఆయనే చెప్పుకున్నాడు చాలా సందర్భాల్లో. ఇంకా చెప్పాలి అంటే పరుచూరి బ్రదర్స్ వాళ్ళ ఇంట్లో ఆయన పనిచేసేటప్పుడు
వాళ్ళ ఆవిడ్ని చంపేద్దాం అనుకున్నాడంట కత్తి పట్టుకొని. తిరిగాడంట 2 వారాలు. ఆయనే చెప్పాడు. ఎందుకు ఆయనకి అంటే ఆ టైంలో నాకు అట్లా అనిపించిందండి అని. సమ్ టైమ్స్ నేను అట్లా సైకిక్ అయిపోతాను. సినిమా వాళ్ళందరూ మీరు చూస్తుంటారు కదా, పోసాని మురళీకృష్ణ సినిమాలు చాలా మంది తీశారు కదా, అంటే చాలా మంది తీశారు, ఈయన నటించారు. ఆయన నటించిన సినిమా వాళ్ళు ఎవరైనా సరే సినిమా అయిపోయే లోపల గొడవలు పడి కొట్టుకొని అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అవి ఏం లేవు. పోసాని ఈజ్ ఎ వెరీ క్లీన్ షిట్, చాలా మంచి వ్యక్తి. మెంటల్ కృష్ణ సినిమా తీసినా అతన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. టిల్ అతను వైసీపీలో జాయిన్ అయ్యే ముందు రోజు వరకు పోసాని అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టం. వన్స్ హీ జాయిన్డ్ వైసీపీ, పోసాని కాస్త ఇంకేదో సాని అయిపోయాడు. ఇప్పుడేంటి వైసీపీలో చేరినందువల్ల ఈయనకి అవకాశం లేవు? చేరినందువల్ల కాదు, చేరు, నష్టమేం లేదు. నువ్వు చేరే వైసీపీలో మంత్రి అయినా కూడా రోజాని సినిమా ఇండస్ట్రీ అవకాశాలు ఇవ్వాలా? కూర్చోబెట్టి జబర్దస్త్ ఈటీవీలో ప్రోగ్రామ్ చేసింది, నాన్ స్టాప్ గా చేయాలి. రామోజీరావు వ్యతిరేకిస్తుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎగ్జాక్ట్లీ, అయినా రామోజీరావు ఛానల్లో రోజా చేసిందా? దెన్ అండ్ పవన్ కళ్యాణ్ తిడతా ఉంటారు వాళ్ళ అన్న పక్కన కూర్చొని చేసిందా, 10 ఏళ్ల పాటు చేసిందా? బట్ ఇట్ హ్యాపెన్స్. అంటే రాజకీయాలు వేరు, సినిమా వేరు, మనం వేరు, మన పరిచయాలు వేరు అని ఆల్రెడీ నమ్మి ఉన్న సిద్ధాంతం కాబట్టి వీళ్ళందరూ దానికి అలవాటు పడ్డారు కాబట్టి ఓకే. పోసానికి ఏమైందంటే ఆ సైకిక్ మెంటల్ ద్వారా వైసీపీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో వాళ్ళ మెప్పు కోసం, ఆయన భజనజ కోసం, వాళ్ళ మెప్పు కోసం తహతహలాడుతా వాళ్ళు చెప్పిన ప్రతి అడ్డమైన పని చేశాడు. వాడిని తిట్టమంటే వాడిని తిట్టాడు, వీని తిట్టమంటే వీడిని తిట్టాడు, అది చేయమంటే అది చేసి, ఇది చేయమంటే ఇది చేశాడు. ఓవరాల్ రిజల్ట్ ఏంటంటే ఇండస్ట్రీకి దూరం అయిపోయాడు. ఎందుకు అంత అవసరం ఉంది అతనికి? అవసరం ఏం లేదు వాళ్ళు, ఆయనకి అంటే అంత మెచ్యూరిటీ లెవెల్స్ లేవు. ఎవరిని ఏ టైంలో ఎలా తిట్టాలో తెలియదు వాళ్ళకి, తిట్టాలి అంతే. అది ఓకే, వాళ్ళ గేమ్ వాళ్ళకు ఉంది, కానీ ఆ గేమ్లో పోసాని పడ్డాడంటే పోసానికి జ్ఞానం లేకనా, మేధావితనం లేకనా, జ్ఞానం ఎక్కువైంది, శిక్షణ లేక జ్ఞానం ఎక్కువై. అదే చెప్తున్నా ఇప్పుడు కంపారిటివ్లీ మన జయప్రకాష్ నారాయణ, ఆయన జ్ఞానం లేక ఆయన జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నాడు కాబట్టి ఆయన మాట్లాడేదో నమ్ముతున్నారు జనాలు. ఈయనకి ఎక్కువ జ్ఞానం ఉంది కాబట్టి ఇలా అయిపోయాడు వైసీపీలో. ఈయన వల్ల పావుల నష్టమే తప్ప పనికొచ్చిన రూపాయి ఒకటి లేదు, నష్టమే ఏం లేదు. ఆయన అప్పటికీ ఇప్పుడు ఇన్నేళ్ళు అయింది పదవిలోకి వచ్చి, కనీసం పెద్ద పెద్ద సినిమాలు కనీసం ఒక 10-15 షూటింగ్లు అవుతాయి ఆంధ్రాలో. మళ్ళీ పూర్వవైభవం రావడానికి పెద్ద విషయం కాదు. కొంపలో షూటింగ్ చేస్తాం, ఆ కొంప కోసం ఫిలిం సిటీకి వెళ్ళి రోజు ఇంత రెంట్ కడతాం. ఆంధ్రాలో నెత్తిన కాళ్ళు గడి నెత్తిన చల్లుకొని ఇల్లు ఇస్తారు, మా ఇంట్లో చేయండి అని. భోజనాలు క్యారేజీలు కట్టిస్తారు, ఊరికైనా ఇస్తారు, లాభమేగా. మనకి అన్ని నేచురల్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, కానీ 1 డే రెంట్ 100,000 రూపాయలు రోజు రెంట్ ఇచ్చి 3 నెలలు 400 రోజులు షూటింగ్ చేసి 1,00,000 రూపాయలు తగలేస్తారు రామోజీ ఫిలిం సిటీకి. దాని బదులు ఆంధ్రాలో చేసుకోవచ్చు, బడ్జెట్ తగ్గుద్ది, నిర్మాత బాగుపడతాడు, ఆంధ్రాలో షూటింగ్ అయినట్టు ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర డెవలప్ అవుతుంది, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈయనకి వేరే వాళ్ళు అవకాశం ఇవ్వడానికి కోసం సొంత కమ్యూనిటీని తిడుతున్నాడు ఆయన, సొంత కమ్యూనిటీని తిడుతున్నాడు, సొంత ఇండస్ట్రీని తిడుతున్నాడు, ఇంట్లో మనుషులు కూడా తిడుతున్నాడు, ఇంట్లో మనుషుల్ని కూడా తిట్టాడు, ఆయన ఇంట్లో మనుషులు కూడా, ఆయన కూడా తిట్టుకుంటున్నాడు. ఆయన ఏం టార్గెట్ ఏంటి? ఆయన టార్గెట్ ఏం లేదు, వైసీపీ చేతిలో హిప్నోటైజ్ అయిపోయాడు అనిపిస్తుంది. హిప్నోటైజ్ అయిపోయాడా, లేదంటే వాళ్ళు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేయని విధంగా డబ్బులు ఇస్తున్నారా? మేబీ అది కూడా ఇండస్ట్రీ వై, బికాజ్ పోసాని బిఫోర్ వైసీపీ జాయినింగ్ వేరు, ఆఫ్టర్ వైసీపీ జాయినింగ్ వేరు. ఆయన జాయినింగ్ లెటర్కి ఆ డేట్ ఏదైతే ఉంటుందో బిఫోర్ వేరు, ఆఫ్టర్ వేరు. సినిమాలో కలుస్తారా వైసీపీలో జాయిన్ అయిన తర్వాత? కలుస్తారు వైపు, ఆయన గెలిచినప్పుడే ఎవరు శుభాకాంక్షలు చెప్పాలా? దానికి కలిగే నేను టికెట్ రేట్లు నేనే అమ్ముకుంటాను, మేమే అది చేస్తాం, మేమే ఇది చేస్తాం అని చెప్పి ఇబ్బంది పెట్టాడు, అది తర్వాత సంగతి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈయన వల్ల ఇండస్ట్రీకి నష్టపోయిందే తప్ప లాభం అయితే లేదు, వీళ్ళు ఎంచుకున్న మార్గాల వల్ల.